దేవనామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. ఇప్పుడు మనం పార్సిక దేశపు రాజుల గురించి, మాదీయ రాజుల గురించి మనం మాట్లాడుకున్నామండి. ముందుగా కోరెష్ రాజుల గురించి, మరి త్రీ డేస్ బ్యాక్ మాట్లాడడం ధ్యానించుకోవడం జరిగిందండి. ఇప్పుడు మాదీయ రాజైన దర్యావేషును గురించి ఈ దినం మనం ధ్యానించుకుందామండి. అయితే ఈ దర్యావేష్ రాజు ఈయన మాదీయుడు. ఇతడు మరి అహష్వరేష్ యొక్క కుమారుడు, అంటే అహష్వరోషు ఎస్తేరు భర్త కదండి. మేబీ అహష్వరోష్కుని ఎస్తేరుకుని పుట్టిన కుమారుడు అన్నమాట అండి ఈ యొక్క దర్యావేషు. ఈ దర్యావేషు కోరెష్ యొక్క మేనమామ అని చరిత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయండి. మరి క్రీస్తు ముందు 539వ సంవత్సరంలో బబులోన్ రాజు అయిన నెబుకద్నెజర్ కుమారుడైన బెల్సెసర్ పరిపాలన చేస్తున్న సమయంలోని ఈ యొక్క దర్యావేషు, ఎప్పుడైతే బెల్సెసర్ తన 1000 మంది సేవకులతోటి విందు చేసుకుంటున్నాడో ఆ సమయంలో మెనే మెనే టెకిల్ అని శాసనం చూసి దాని అర్థం తెలుసుకున్న తర్వాత అదే రోజు ఆయన చనిపోవడం జరిగిందండి. సో అదే రోజు ఈ దర్యావేషు వచ్చి ఆ యొక్క బబులోను రాజ్యాన్ని జయించాడనమాట. జయించి మరి ఆ యొక్క బబులోను రాజ్యం యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడండి. ఆ సమయంలో ఆయనకి 62 సంవత్సరాల వయసు ఉన్నదండి. అయితే ఇప్పుడు మనం దర్యావేషు పరిపాలనకు వచ్చిన తర్వాత, అంటే ఆయన బబులోను రాజ్యంలో బబులోను రాజ్యానికి మరి సింహాసనం అధిష్ఠించాడు కాబట్టి ఆ సమయంలో మరి ఈ యొక్క బబులోన్లో దానియేలు ఉన్నాడండి. శద్రకు మెషక్ అభిజ్ఞులు కూడా ఉన్నారు. అయితే ఈయన దానియేలు పట్ల మరి ఏ విధంగా ఉన్నారో, ఆయన్ని ఎంతగా హెచ్చించాడో మనము ఈ దానియేలు 6వ అధ్యాయంలో మనం చదువుకుంటూ దాని గురించి ధ్యానించుకుందామండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఆయన రాజ్య పరిపాలనకు వచ్చాడండి, పరిపాలన చేస్తున్నాడు. అప్పుడు ఆయన మరి నా రాజ్యంలో అధిపతులు 120 మంది ప్రధానులు ఉండాలా, అందులో మళ్ళా 120 మంది అధిపతులు ఉండాలా, ఆ అధిపతుల మీద 3 ప్రధానులు ఉండాలా, ఆ 3 ప్రధానుల మీద కూడా మరి ఇంకొకడు ముఖ్యుడిగా ఉండాలా. ఎవరు ఆ ఇంకొకడు? దానియేలు. దానియేలు ముఖ్యుడిగా ఉండాలని ఆయన అనుకున్నారన్నమాట అండి. ఆ విధంగా మరి నిర్ణయించారన్నమాట. అయితే మరి రాజుకు కానీ రాజ్యానికి కానీ నష్టము కలుక్కోకుండా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చాను. సో ఈ యొక్క 120 మంది అధిపతులకి, ఈ 3 ప్రధానులకి, మళ్ళీ దానియేలుకి, వీళ్ళందరికీ కూడా ఏమైనా ఆజ్ఞ వచ్చిందంటే, ఈ రాజ్యానికి కానీ రాజుగారికి కానీ మరి ఏ విధమైనటువంటి నష్టము, అంటే ఫైనాన్షియల్ విషయాల్లో అన్నమాట, ముఖ్యంగా మిగిలిన విషయాల్లో కూడా నష్టం కలుక్కోకుండా మీరు జాగ్రత్తగా ఇవన్నీ లెక్కలు సరిగ్గా చూడాలి అనేసి అని చెప్పి ఒక ఆజ్ఞ ఆయన జారీ చేశారండి. అయితే ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానలోనూ అధిపతిలోనూ ప్రఖ్యాతి నొంది ఉండను కనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలని రాజు ఉద్దేశించాను. సో వీళ్ళందరి మీద కూడా మరి యొక్క దానియేలుని అధికారిగా నియమించాడండి. ఎందుకు? ఈయన చాలా శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఆయన గమనిస్తున్నాడు, ఆయన ఈయన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని గమనిస్తున్నాడు కాబట్టి అతన్ని మరి ముఖ్యుడిగా ఆయన ఎన్నిక చేశాడనమాట. అందుక
ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కల్పించుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. అయితే దానియేలుని ప్రధానులుగా ఎప్పుడైతే ఎన్నిక చేసి ఆయన ఉంచారో మరి ఇంకా ఉంటారు కదండి, మిగిలిన అధిపతులు ఉన్నారు కదా వాళ్ళందరూ చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి మరి ప్రతి లెక్కలోనూ కూడా చాలా సెన్సర్. ఒక రూపాయి తేడా రావడానికి వీల్లేదు, ఒక అక్షరం తేడా రావడానికి వీల్లేకోకుండా, అంటే వాళ్ళ రికార్డ్స్ అవన్నీ కూడా వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా దానియేలు మరి లెక్క చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. సో అప్పుడప్పుడు కూడా వాళ్ళని గద్దిస్తూ కూడా ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళందరి మీద అధికారి దానియేలు. సో ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఎవరికి కూడా దానియేలు అంటే ఇష్టం లేదన్నమాట. అయితే వాళ్ళు ఏం కుట్ర చేస్తున్నారు, పెద్దలు అధిపతులు సైనికులు అందరూ కలిపి ఏదో రకంగా వీళ్ళలో మనం తప్పు పట్టుకుందాము, ఈయన్ని ఏదో రకంగా తీసేయాల లేకపోతే చంపేయాల అన్న ఒక ఉద్దేశంలో మరి పెట్టుకుని వాళ్ళు ఏదో ఒక కారణం కోసం చూస్తున్నారు, తప్పేదైనా దొరికితే పట్టించేద్దాం అనేసి అని చెప్పి. కానీ ఆయనలో ఏ నేరం కానీ తప్పు కానీ వీళ్ళు పట్టుకోలేకపోయారు అన్నమాట. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతిని విషమందే కానీ మరి ఏ విషమందును అతనిలో లోపం కనుగొనలేమనుకున్నారు. వాళ్ళు వాళ్ళే అనుకుంటున్నారు, ఒక దేవుని విషయంలోనే ఈయన ఉంటాడు కానీ మరి లోకరీత్యా అయితే ఆయన ఏ తప్పు చెయ్యడు, అంటే దేవుని విషయంలో కూడా ఆయనకి తప్పు లేదు, వాళ్ళు తప్పుగా ఎంచుకుంటున్నారు, అంతేగాని మరి లోక విషయంలో ఏమీ తప్పు చేయలేడు కాబట్టి మనం అసలు పట్టుకోలేము అనేసి అని చెప్పి అనుకుంటున్నారన్నమాట. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి అందరూ కలిసి రాజు దగ్గరికి వచ్చేసి ఇలా అంటున్నారట, రాజుకు దర్యావేషు చిరంజీవి అయిండుగాక రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. అంటే వీళ్ళందరూ పెద్దలందరూ వచ్చేసారు, సైనికులు అధిపతులు ప్రధానులు మంత్రులు వీళ్ళందరూ రాజు దగ్గరికి వచ్చేసి రాజుగారి దగ్గరికి వచ్చి అంటున్నారు, వీరు ఒక శాసనాన్ని స్థిరపరచాలా, ఆ శాసనాన్ని మరి వ్రాసి ఆ శాసనాన్ని మరి చాటింపు చేయాలట, అంటే అందరికీ తెలిసేలాగా చాటింపు చేయాలా, అలాగా చాటింపు చేసేలాగా మనం రాజుగారిని అడుగుదామని అందరూ కూడుకుని మరి ఒక ఆలోచన చేసుకుని రాజుగారి దగ్గరికి వచ్చి అది చెప్తున్నారన్నమాట. ఏమనంటే 30 దినములు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియును చేయకూడదు. ఈ శాసనం ఏంటంటే 30 రోజులు ఎవరైనా కూడా దేవుని యొద్ద కానీ ఏ మనుషుడి యొద్ద కానీ ఏ మనవి చేయకూడదు, ఆ మనవి ఏదైనా చేసేలాగా ఉంటే కనుక అది రాజుగారి దగ్గరే చెయ్యాలి అనేసి అని చెప్పి, ఒకవేళ ఇలాగా ఈ ఆజ్ఞను మీరితే కనుక అంటే ఆ మనవి ఏ దేవుని దగ్గరన్నా ఎవరైనా చేసినా మనుషుడి దగ్గర చేసినా కూడా వాళ్ళు ఏమవుతారట, సింహాల గుహలో వేసేస్తాం వాళ్ళని అనేసి అని చెప్పేసి ఒక శాసనాన్ని తయారు చేయిద్దాం రాజుగారి దగ్గర చేత అని చెప్పేసి వాళ్ళందరూ కుట్ర చేసుకున్నారన్నమాట, ప్లాన్ చేసుకున్నారు. ఏ మనవిని చేయకూడదు, ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును, రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్క పార్సీల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. సో ఏ మనిషి కానీ మరి ఏ దేవుని దగ్గరికి కానీ మనిషి దగ్గరికి కానీ వెళ్ళి ఏ మనవి చేయకూడదు, చేసినట్లయితే కనుక సింహాల బోల్లో వేసేస్తారు రాజుగారు అనేసి అని చెప్పి అదొక శాసనాన్ని స్థిరపరిచి ఆయన దగ్గరికి వెళ్ళి దీని మీద సంతకం చెయ్యండి రాజుగారు అని అడిగారనమాట. దాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే దాని మీద సంతకం చేసేసాడు. సంతకం కాగా రాజుకు దర్యావేషు శాసనం వ్రాయించి సంతకం చేసిన ఆ యొక్క శాసనాన్ని అదే రీతిగా వ్రాయించి మరి దాని మీద సంతకం చేశాడట. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని
తెలుసుకున్న అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. సో శాసనం ఇలా వచ్చింది అంటే ఎవరు కూడా ఏ మనుషుడు కూడా దేవునికి కానీ మనుషులకు కానీ మరి ఏమనవి చేయకూడదు, చేస్తే రాజుగారికి చేయాలా, లేదంటే గనక అలా ఆ ఆజ్ఞ మీరినట్లయితే అంటే ఆ శాసనాలు మీరినట్లయితే గనక వాళ్ళని సింహాల భవన్లో మరి సింహాల గుహలో వేసేస్తారు అనేసి అని చెప్పి శాసనం వచ్చినట్టు రాజుగారు ఆ శాసనం మీద సంతకాలు చేసినట్టు దానియేలుకు తెలుసండి. అయినా కూడా మరి ఆయన యూదా దేశంలో పుట్టి యూదా దేశంలో పెరిగాడు, ఆయనకు తెలిసిన దేవుడు ఒక్కడే యెహోవా దేవుడు కాబట్టి మరి ఆయన ప్రతి దినము కూడా ఆయన చెరలో ఉన్నప్పటికీ కూడా ప్రతి దినము కూడా మూడు పూటలో కూడా మన ఆయన గదిలో ఉండి యెరూషలేం వైపు తన మోకాళ్ళుండి మొహం పెట్టుకుని యెరూషలేం తట్టు తిరిగి ఆయన మరి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు. సో ఈ శాసనం విన్న తర్వాత కూడా దానియేలు మరి అదే ప్రకారంగా రోజుకు మూడుసార్లు ఆయన దేవుని దగ్గర ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ ఆయన అవసరతల గురించి ఆయన దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటూ ఉంటున్నాడటండి. అయితే ఇలా చేస్తున్నప్పుడు ఆ మనుషులు గుంపుగూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనో ప్రార్థన చేయకూడదో, చేసిన ఎవడైనా చేసిన ఎడ్లవాడు సింహముల గుహలో పడద్రోయినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, ఇప్పుడు మళ్ళా ఎప్పుడైతే ఈ దానియేలు మూడు పూట్ల ప్రార్థన చేస్తున్నాడో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో రకంగా దానియేలు పట్టించాలా, అతన్ని చంపించేయాలా అనేసి అని ప్లాన్ చేసుకుని ఉన్నారు కదండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన గదిలోకి వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేసుకుంటుండంటే ఆయన చేస్తున్న ప్రార్థన మరి ఆయన దేవుని బ్రతిమలాడుకున్న విధానం ఇవన్నీ ఎగిరెగిరి ఎగిరెగిరి గుంపు గుంపులుగా వెళ్ళి వెళ్ళి మరి ఆయన్ని గమనిస్తున్నారటండి. ఆయన్ని గమనిస్తూ వచ్చి ఆ సంగతులు ఈ యొక్క దర్యావేశ రాజుగారికి చెప్తున్నారు, దానియేలు మీరు ఇలా శాసనం ఇచ్చారు కదా, అయినా కూడా దానియేలు మూడు పూట్ల మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అనేసి అని చెప్పి ఎప్పుడైతే దర్యావేశకు చెప్పాడో వెంటనే దర్యావేశు చాలా బాధపడిపోతుండ అనమాట. ఎందుకంటే దానియేలు అంటే ఆయనకి చాలా ఒక రకంగా మంచి ఇంప్రెషన్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి అయ్యయ్యో దానియేలు మరి తన మనసులో అనుకోవడం అనమాట, అయ్యో దానియేలును ఇప్పుడు నేను సింహాల భవన్లో వేయించేయాలా అనేసి చాలా బాధపడిపోతున్నాడు. బాధపడిపోయి ఏ రకంగానన్నా సరే దానియేలుని ఆయన రక్షించాలని మరి ఆయన ఉద్దేశంతో రక్షించాలన్న ఉద్దేశంతో ఆయన ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు అలాగే జాగు చేస్తున్నాడు అనమాట, ఏదో రకంగా రక్షిద్దామని. కానీ వీళ్ళు మాత్రం ఈ యొక్క అధిపతులు ప్రధానులు వీళ్ళు మాత్రం విడిచిపెట్టలేదు, విడిచిపెట్టుకోకుండా దర్యావేశకు మరీ మరీ జ్ఞాపకం చేస్తున్నారు. సో అని మనవి చేయగా రాజు మాదిరి యొక్కయు పారసీకుల దేశం యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము. ఇవేమంటే మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా, మరి ఆజ్ఞ మరి మీరడం తప్పు కదా అని అంటే అప్పుడు అంటున్నాడు అనమాట, పారసీకుల యొక్కయు మాదిరి యొక్కయు శాసనం ఎల్లప్పుడూ కూడా స్థిరంగానే ఉంటుంది, దాన్ని ఎవరూ కూడా మార్చలేరు అనేసి దర్యావేశ చెప్తున్నాడు. చెప్పాడు కానీ మరి ఇది దానియేలు విషయంలో అది ఖచ్చితంగా అమలు జరపాలన్నమాట ఆయన ఇచ్చిన దాన్ని బట్టి. కానీ ఆ విషయంలో ఆయన చాలా బాధపడుతూ ఏ రకంగానన్నా కూడా ఆయన్ని తప్పించాలా రక్షించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేశాను, సాయంకాలం వరకు కూడా అతను విడిపించడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవడను రద్దుపరచజాలడు. మళ్ళీ వచ్చేసి అయ్యా రాజుగారు శాసనం ఎప్పుడు కూడా మరి ఆ శాసనం కానీ తీర్మానం కానీ ఎవరూ రద్దుపరచడానికి వీల్లేదు, అంటే ఈయన రాజైనా సరే మీరు కూడా రద్దుపరచడానికి వీల్లేదు అనేసి అని చెప్పేసి ఆయన అనగానే
ఇది మాదీయులకును పార్సీకులకును విధి అని తమరు తెలుసుకోవాలని ఆయనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రా పార్సీకులు మాదీయుల యొక్క విధి ఒకసారి శాసనం కానీ మరి తీర్మానం కానీ చేస్తే దాన్ని మళ్ళీ రద్దుపరచడానికి వీలు లేదు అనేసి అని మీరు జ్ఞాపకం చేసుకోండి అనేసి అని ఆ రాజుగారికి జ్ఞాపకం చేస్తున్నారు. అంతట రాజు ఆగ్నేయగ బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పగా సేవించుచునని దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. సో మరి ఆ మాట ప్రకారంగా దానియేలు ఇంకేం చేయాలి, సరే వేసేయండి దానియేలు సింహానుభవంలో అనేసి అని చెప్పి ఆయన ఆజ్ఞ ఇచ్చేసాడు. ఇచ్చిన వెంటనే గబగబగబ చాలా సంతోషం అన్నమాట. దానియేలు చచ్చిపోతే ఇంకేంటి, మేము ఫ్రీగా బతికేయచ్చు, ఎంతో కొంత డబ్బు రోజు కొట్టేయచ్చు అన్న ఒక ఉద్దేశం అన్నమాట. కాబట్టి చాలా సంతోషంగా దానియేలుని సింహాల గుహలో వేసేసారండి. వేసేసి మళ్ళీ రాజుగారు ఆ శాసనాన్ని ఎక్కడ మార్చేస్తారన్న భయంతో ఆ రాయి అడ్డు పెట్టేసి ఆ రాయి మీద మళ్ళీ సీలు వేసేసారంట, ముద్ర వేసేసారన్నమాట తీకోకుండా. సో అప్పుడు దానియేలు వారు ఒక రాయి తీసుకుని వచ్చి, అయితే ఈయన పడద్రోశారు సింహాల బోన్లోని దానియేలును పడద్రోశారు. అయితే ఈయన పాపం దర్యావేష్ రాజుగారు ఏమంటున్నాడంటే, దానియేలు నీవు అనుదినము తప్పగా సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్తున్నాడండి. చూడండి దానియేలు అంటే ఆయనకి ఎంత అంటే ఒకలాంటి అభిమానం అన్నమాట అండి, అంటే అంత సిన్సియరు దేవుని యందు మరి ఎక్కువ ప్రార్థనాపరుడు. అందుకని చెప్పేసి ఆయన్ని ఏ రకంగానే తప్పించాలని చూశాడు, కానీ మనుషులు వీళ్ళ ఒత్తిడి వల్ల ఖచ్చితంగా ఆయన ఆజ్ఞ ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఆజ్ఞ ప్రకారంగా వేసేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తున్నాడు, దానియేలు నీవు ప్రతిదినము సేవించున్న నీ దేవుడే నిన్ను కాపాడుతాడు అనేసి అని చెప్పి ఆయన వచ్చాడు. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించి, చూసారా రాజుగారి ముద్రలు మళ్ళీ అధికారుల ముద్రలు వేసేసి దాన్ని మరి సీలు వేసేసారనమాట. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములు వినుకోకుండా జరగనీయకోకుండా అతనికి నిద్ర పట్టకపోయాను. అంటే ఇక ఆయన చాలా వేదనగా ఉన్నాడు దానియేలుకి ఈ విషయం ఇలా జరిగిన తర్వాత. ఆయన అసలు ఆ రోజు ఆహారం తినలేదు, ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు రాత్రి జరిగే నాట్యాలు ఏమి రాజులు మరి కాసేపు డ్యాన్సులు అయ్యి చూస్తారు, నాట్యాలు అయ్యి వేయించుకుని వాయిద్యాలు వాయించుకుని వింటూ ఉంటారు అన్నమాట సంతోషం కోసం. కాబట్టి దర్యావేష అవేమీ ఆ రోజు చూడలేదట, అసలు నిద్రపోలేదట, ఉపవాసం ఉన్నాడట. అయితే తెల్లవారు లేచి లేవగానే ఆయన గబగబగబగబగా యొక్క సింహాల గుహ దగ్గరికి పరిగెట్టాడటండి. పరిగెట్టి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాడు. చూడండి ఆయనకి ఆ దేవుని మీద కూడా ఆయనకి ఎంతో నమ్మకం ఉంది. నాకు నేను అనుకుంటున్నాను ఏంటంటే, అహష్వరోష్కి ఎస్తేరుకి మరి పుట్టిన కుమారుడు కాబట్టి, ఎస్తేరు మరి యూదురాలు కాబట్టి ఆమె తన దేవుడైన యెహోవాని ఎక్కువగా మరి ఆమె అక్కడ ఉండి కూడా ప్రార్థిస్తూ ఉండేది కాబట్టి ఆ తల్లి ఎంతో కొంత తన కుమారుడైన దర్యావేష్కి యెహోవా దేవుని గురించి చెప్పుంటుందండి. అందుకనే ఈయనకి కొంత నమ్మకం ఉంది ఆయన నిజమైన దేవుడని సృష్టికర్త అని మరి తర్వాత తర్వాత వాక్యాల్లో ఈయన చెప్తాడు. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడే కదా నిన్ను రక్షించాడనని, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడితిని, గనుక ఆయన తన దూతను పంపించి సింహముల నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించని. చూసారు ఆయన ఏం చెప్తున్నాడు. ఆయన ఎప్పుడైతే రాజుగారు ఎప్పుడైతే అలా అడిగారో వెంటనే మరి ఆయన అంటున్నాడు, నా దేవుడు నా పట్ల ఏ తప్పిదము కూడా
దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనిపించాను కాబట్టి ఆయన నాకు ఏ హాని చేయలేదు. మరి తన దూతలను పంపించి సింహాల యొక్క నోటిని ముయించి మరి నన్ను కాపాడాడు అన్నట్టుగా రాజుగారికి ఈయన మరి సమాధానం చెప్తున్నాడండి. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అని మళ్ళీ రాజుగారిని అడుగుతున్నాడు. ఇప్పటికైనా మీరు అంగీకరిస్తున్నారా మీ దృష్టికి నేను ఏమీ నేరం చేయలేదని అంటే ఆయన ఎంతో సంతోషపడిపోయాడటండి. సంతోషపడిపోయి మరి ఆయన అలా చెప్పగానే రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. తొందరగా దానియేలును బయటకు తీయండి అని ఎప్పుడైతే ఆయన అడిగాడు ఆజ్ఞ ఇచ్చాడు వెంటనే దానియేలుని బయటకు తీశారట. సో దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. నిజమే. మరి మనం కూడా ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే కనుక అనేకమైన ఆపదల నుంచి దేవుడు మనల్ని రక్షించగలిగే దేవుడు. ఎన్నోసార్లు మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా ఆయన రక్షించాడు. ఆ మేళ్ళు మన కుటుంబాలందరూ మన అందరి కుటుంబాల్లో కూడా ఆయన చేశాడు. అలాగే దానియేలుని అంత భయంకరమైనటువంటి సింహాల బోన్లో నుంచి ఆయన బయటకు తీసి ఆయన్ని రక్షించాడు అన్నమాట. రాజు ఆజ్ఞగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహములు పాలేరు. చూస్తారండి, అతని మీద లేనిపోని నిందలు వేసేసి దానియేలు ఏ రకంగానైనా చంపాలన్న ప్లాన్ చేసి ఆ యొక్క సింహాల బోన్లో వేయించేశారు. మొత్తానికి ఎవరైతే కుట్ర పని వేయించారో వాళ్ళందరినీ, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ బిడ్డల్ని అందరినీ కూడా రాజుగారు ఆ యొక్క సింహాల బోన్లో వేయించేశారటండి. అయితే ఇంకా ఇలా లోపలికి వెళ్ళలేదు. జస్ట్ ఇలా ఏడు మొదలెట్టేటప్పటికే సింహాలు ఎగిరెగిరి మరి వాళ్ళని పట్టేసుకుని తినేసినాయండి. ఎముకలతో సహా కొరికేసి నవిలు మింగేసినాయి అన్నమాట. అప్పుడు రాజకు దర్యావేశు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడువారికి ఇలాగూ వ్రాయించాడటండి. లోకం అంటే ఆయన బబులోను దేశంలో ఉన్న ఆ ప్రజలందరికీ, ఆ రాష్ట్రాలు, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒక శాసనం వ్రాయించడేట, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక మొట్టమొదటి మాట. నా సముఖమును నియమించినది ఏమని నేను ఏంటంటే ఈ శాసనాన్ని మీకు ఎలాగిస్తున్నానంటే, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండి నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. మీరందరూ కూడా నా రాజ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దానియేలు యొక్క దేవుణ్ణి మీరందరూ కూడా మరి ఆయనకి మీరు భయపడాలా అనేసి అని చెప్తూ ఆయన సముఖను మీరు అందరూ కూడా వణుకుతూ ఉండాలనేసి అని చెప్తూ ఆయన ఏం సాక్షిస్తున్నాడటండి, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఎప్పుడు కూడా ఆయన ఆధిపత్యము కలిగి ఉంటాడు. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగాలు ఏళ్తూ ఉంటాడు. కాబట్టి ఆ దానియేలు యొక్క దేవుణ్ణి మీరందరూ కూడా మరి ఆరాధించాలా, ఆయనకే భయపడాలా అనేసి అని చెప్పేసి ఆయన చెప్పాడండి. మొత్తం ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ఆజ్ఞిచ్చాడు. ఆయన విడిపించేవాడును రక్షించేవాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయబడి. చూసారా, ఆయన విడిపించేవాడట, రక్షించేవాడట, భూమి మీద ఆశ్చర్యకార్యాలు చేసేవాడట, సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించను అని వ్రాయించను. ఆయన ప్రజల